కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. మనతో పాటున్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక మాసం ఇప్పుడు కదా నడుస్తా ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. అసలు ఏ మాసంలోనైనా దీపారాధనకి మన హైందవ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా నిమ్మకాయ దీపం అని చెప్పేసి, లేదా ఉసిరి దీపం అని చెప్పేసి, కోటి దీపాలని, లక్ష దీపాలని అలా వెలిగిస్తూ ఉంటాం. ఈ మాసంలో ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం గురుగారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ అంటారు. అంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మనం చూడలేం. భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడాలి అంటే జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి, అంటే జ్యోతి రూపంలోనే మనం చూడగలుగుతాం. అందుకనే మనకు మకర సంక్రాంతికి కూడా అయ్యప్ప స్వాములకు ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు. అలానే కృత్తికా నక్షత్ర జ్యోతి మనకి ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు అరుణాచలంలో. అంటే భగవంతుడి దర్శనం మనకు జ్యోతి రూపంలో మాత్రమే లభ్యమవుతుంది, విడిగా మనకు లభ్యం కాదు. రెండు, అసలు దీపం ఎందుకు వెలిగించాలి అనేటువంటి దానికి మూలం మనం ఆలోచించాలి అంటే, జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి, అంటే జన్మించిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు తెలుసో తెలియకో కావాలనో తప్పనిసరి ఎన్నో రకాల పాపాలు అనేటువంటివి మనం చేస్తూ ఉంటాం. ఏ పాపమైనా భస్మం చేసేటువంటిది అగ్నిహోత్రం మాత్రమే, అగ్ని ద్వారా మాత్రమే చేసేటువంటి పాపాలు మనం భస్మం చేయగలుగుతాం. అయితే ఇవాళ ఏదో ఇంత వెలిగించేస్తాం భస్మం అయిపోతుంది, మళ్ళీ రేపటిది ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు మనం చేసుకోలేం భస్మం. అందుకనే ప్రతినిత్యం ఇంట్లో దీపార్చన అని అంటారు. ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలి అని అంటే, రాత్రి నుంచి ఉదయం వరకు ఏదైనా తెలుసో తెలియక పాపాలు కనుక చేసినట్లయితే ఉదయం స్నానం చేసి దీపారాధన పెట్టగానే ఆ దీపపు కాంతిలో ఈ దోషాలని ఆహుతైపోతాయి. సంధ్యా సమయంలో పెట్టుకున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దానికోసమే ఖచ్చితంగా దీపం పెట్టాలి అనేటువంటిది ప్రధానం. గురుగారు, ఇక్కడ నా దగ్గర చిన్న ప్రశ్న, సందర్భం వచ్చింది కాబట్టి, అప్పుడు మనం ఇంట్లో ఎవరో ఒకరమే రోజుకి దీపం వెలిగిస్తూ ఉంటాం కదా, మనిషి ఒక దీపం అయితే వెలిగించాం కదా, మరి నా పాపాలు అలాగే ఉండిపోతాయి కదా, నేను సపరేట్గా దేవుడి గది పెట్టుకొని నేను దీపారాధన చేస్తే. అదేనమ్మా, అందుకనే కార్తీక మాసం అని చెప్పబోతున్నా. ఇంట్లో ఒకటే దీపం అమ్మ, అది కూడా పురుషుడే పెట్టాలి, స్త్రీకి కాదు. స్త్రీ రెడీ చేస్తే పురుషుడు దీపం పెడితేనే ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. స్త్రీ అనేటువంటి దీపం ఇంట్లో పెడితే ఇల్లు వెళ్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంట్లో దీపం పెట్టేటువంటిది ఇల్లాలి కదమ్మా. ఇంటికి దీపం మాత్రమే ఇల్లాలు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా కుటుంబం వృద్ధి చెందాలంటే పురుషుడు మాత్రమే దీపారాధన చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఇది ఇప్పుడు మీరు అడిగారు చూసారా, నా పాపాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి, దీనికే కార్తీక మాసం అనేటువంటిది చాలా ప్రామాణికంగా చెప్పబడింది. అందుకనే ఇవాళంటే ఇక్కడ వీళ్ళు కోటి దీపోత్సవాలు అవన్నీ చేస్తున్నారు కానివ్వండి, నా చిన్నప్పటి నుంచి అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ప్రతి శివాలయంలో కార్తీక మాసంలో నెలాంతరంలో ఏదో ఒకరోజు సహస్ర దీపోత్సవం చేసేవారు. ఆ సహస్ర దీపోత్సవం చేయటమే గగనం. ఇప్పుడు కోటి దీపోత్సవాలు చేస్తున్నారు అన్ని చోట్ల, కానీ సహస్ర దీపోత్సవమే గగనం. అసలు దానికి ఎంత కష్టపడేవారు. ఈ నెల మొత్తం మీద ఒక్కరోజు, ఈ పౌర్ణమి రోజున జ్వాలా తోరణం అని కూడా పెట్టేవారు. ఆ రోజునాడు ఆ 1000 దీపాలు అందరూ వచ్చి వెలిగించుకునేవారు చక్కగా. ఈ అందరూ వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకోవటం వలన, ఆ వెలిగించినటువంటి జ్యోతుల్ని దర్శనం చేసుకోవటం వలన మన పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఊరికే దర్శనం చేసుకోం, ఎవరైనా వెలిగిస్తారు అందులో నూనె పోస్తాం. అంటే అందులో మనం ఆయిల్ పోసాము అంటే ఆ దీపక కాంతి వెలగాలి. అది వెలుగుతున్నంతసేపు ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వెలుతురునిస్తుంది. వెలుతురునిస్తుంది అంటే చీకటిని దహించి వేస్తుంది. అది దానికి మనం తీసుకోవాల్సింది. అది నా చిన్నప్పటి నుంచి జరిగేటువంటిది. ఇప్పుడు రకరకాలుగా అన్ని చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ఇదే విధానంగా తీసుకుంటే మనం కూడా లక్ష దీపోత్సవం చేస్తున్నామండి. ఎప్పుడు, ఎక్కడ గురుగారు? 29, 30, 1 తారీఖు 3 రోజులు హవీస్పేటలో లక్ష దీపోత్సవం చేస్తున్నాం. అయితే దీని గురించి అనేక మంది అనేక రకాలుగా సందేహాలు అడిగారు. ఈ లక్ష దీపోత్సవం ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఇందులో అమ్మ ప్రధానంగా మనం చెప్పాలి అంటే, దీపం జ్యోతి పరం బ్రహ్మ అని మనం చెప్పుకున్నాం. ఆ ఒక భగవంతుడు కేవలం కూడా మనం దీప జ్యోతి స్వరూపంగా మాత్రమే మనం దర్శనం చేసుకోగలుగుతాం. మన పాపాలు అన్నిట్లన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటిది అగ్ని మాత్రమే, ఇంకా ఏది కూడా భస్మం చేయలేదు. అంటే ఏ వస్తువు వేసినా భస్మం చేయగలిగిన సామర్థ్యం అగ్నికి మాత్రమే ఉన్నది, ఇక ఏది కూడా భస్మం చేయలేదు. ఆ భస్మాన్ని ఎవరు ధరిస్తారు? ఈశ్వరుడు. అంటే ఐశ్వర్యం అంటే భస్మమే. మళ్ళీ విభూతిర్భూతరైశ్వర్య మణిమా దికమష్టధ అని ఈశ్వరుడికి భస్మంతో అభిషేకం ఎందుకు చేస్తారంటే, ఐశ్వర్యం మనకు భగవంతుడు ఇవ్వాలి అని. ఐశ్వర్యం భస్మంతోటే వస్తుంది. ఆ భస్మం మనం చేసేటువంటి పాపాలని భస్మం చేయించడం.
దీనికి దీపానికి దీనికి ప్రాధాన్యత ఏమిటి అంటే 21 రోజు అమ్మ 21 రోజులు 183 సార్లు లలితా సహస్రనామ పారాయణ మొదలుపెట్టాం. ఈ 21 రోజు అంటే అమావాస్యకి పూర్తవుతుంది. ఈ 21 రోజులు లలితా సహస్రనామ పారాయణ అని అంటే 1,76,000 బీజాక్షరాలు 1,76,000 బీజాక్షరాలు మనం పారాయణ చేసిన వాళ్ళం అవుతున్నాం. భగవంతుడి యొక్క అనుగ్రహం మేము తలిచింది ఎంత, ఆయన చూపించింది ఎంత. రోజుకు 8 సార్లు పారాయణ కావాలనుకు నేను లైవ్ రేజు చేసుకుంటున్నాను. అది విని 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 ఇవాళ రోజుకి 64 సార్లు అవుతుంది మా పారాయణ. చాలామంది మాతృమూర్తులు స్త్రీమూర్తులు గురుగారు మేము కూడా చేస్తామండి అని మొదలుపెట్టి చేస్తున్నారు. 8 సార్లు కాస్తా 64 సార్లు. 64 అని అంటే చతుష్షష్ఠి కళారాధ్యా చతుష్షష్ఠి అని చెప్పి లలిత సహస్రంలోనే చెప్పబడింది. అలానే చతుష్షష్ఠి ఉపచారాలు 64 కళలు 64 అనేటువంటి చాలా గొప్పగా కీర్తింపబడుతుంది. అట్లా మనకు 64 సార్లు పూర్తవుతుంది. అన్ని లెక్కేసుకుంటే ఇంకెన్ని లక్షలు అవుతాయో, 183 సార్లు లెక్క వేసుకుంటేనే మనకు 1,76,000 పైన బీజాక్షరాలు మనం పారాయణ చేస్తున్నాం. అందులో 10% అంటే 10% 1,00,000 అంతే కదండి 1,00,000. ఆ 1,00,000 అనేటువంటిది 18 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేస్తే 1,00,000 బీజాక్షరాలు. 18 అనేటువంటి దేనికి మూలం, అష్టాదశ శక్తి పీఠానికి మూలం 18. ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా ఎట్టి పరిస్థితులలో చేసి తీరవలసిందే అని చెప్పి సంకల్పం చేసుకోవటము, ఈ లక్ష దీపార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని ఒక ఉద్దేశ్యంతో. మామూలుగా 1,00,000 దీపార్చన కదమ్మ ఇందరూ చేసేది. 3 రోజులలో మొదటి రోజు అఖండ దీపస్థాపన. అఖండ దీపస్థాపన అని అంటే 1,00,000 వత్తులతో ఇంతింతో తయారు చేస్తున్నారు. అవి ఒక సుమారుగా 36 తీసుకొచ్చి ఈ 3 రోజులు కూడా అంత పెద్ద జ్వాల అఖండంగా వెలగాలి. ఏదో మనం ఇంత నూనె పోసేసి ఒక ఒత్తి పెట్టి దాని జాగ్రత్త కాపాడుకోవడం కాదు. అది చూస్తే చాలు, శరీరంలో ఉన్న పాపాలను మొత్తం అది తీసేసుకోవాలి, భస్మం అయిపోవాలి. అలా అఖండ దీప స్థాపన చేస్తున్నాం. తర్వాత నవచండీ హోమం చేస్తున్నాం. అదే రోజు అది 29వ తారీఖు సాయంత్రం మనకు పౌర్ణమి రోజు నాడు మామూలుగా ప్రతిరోజు సాయంత్రం 360 వత్తులు వెలిగిస్తారు. ఆ 360 వత్తులతోటి కలిసినటువంటి 360 జ్యోతులు దీపాలు పెడుతున్నాం మహాశివలింగ ఆకృతిలో మొదటి రోజు. ఇక 2వ రోజు 1,000 ఎండు కొబ్బరి చిప్పలతో లక్ష్మీ గణపతి హోమం. ఆ లక్ష్మీ గణపతి హోమం అనంతరం 400,000 రుద్రాక్షలతో అభిషేకం శివుడికి. ఇంతవరకు మనం చూడాల 400,000 రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలన్నీ కూడా చెట్టు నుంచి కోయించి ఆరిపెట్టి తెప్పించడం జరిగిందమ్మ. 400,000 రుద్రాక్షలతో అభిషేకం అయిన తర్వాత 366 కలశాలతో ఆరాధన చేసి ఈశ్వరుడికి అభిషేకం, రుద్రహోమం, అనంతరం 1,00,000 బిల్వార్చన. ఇది 23వ తారీఖు మహాశివరాత్రి. అమావాస్య చాలా ప్రధానమైనది, దీనికి చాలా విశేషమైనది. ఆదివారం వచ్చింది ఆ రోజు నాడు మనకు. ఉదయం పూట మహాలక్ష్మీ హోమం. 8 రకాల ద్రవ్యాలు, ఒక్కొక్క ద్రవ్యము 1,00,000. ఇలాచి 1,00,000, ఇలాచి తోక మిరియాలు 1,00,000, విప్ప పువ్వు 1,00,000, ఎండుద్రాక్ష 1,00,000. అలా 8 రకాల ద్రవ్యాలు 1,00,000 తీసుకొని హోమం చేస్తున్నాం అమ్మవారికి. చేసిన తర్వాత అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన, అనంతరం పూర్ణాహుతి. పూర్ణాహుతి అయిన తర్వాత సాయంత్రం 5:30కి అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తున్నానమ్మ. గత 14 సంవత్సరాలుగా ప్రతి శివరాత్రికి నేను దిగుతూ ఉంటా. అగ్నిహోత్రం లోపలికి దిగితే సుమారుగా నేను నిలబడి ఉంటే నా మీద 6 అడుగులు జ్వాల వస్తుంది. అందులోనే 40 నిమిషాలు ఉంటా సుమారుగా. అవునా గురుగారు? కనీసం 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు నాడు మాత్రమే చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో కాస్త విశేషంగా భగవద్ ఆరాధన చేసినప్పుడు అగ్నిహోత్రంలోకి దిగడం జరుగుతుంది. ఆ రోజు అమావాస్య సాయంత్రం 5:30 ప్రాంతాలు అగ్నిహోత్రంలోకి దిగి ఆ అగ్నిముఖంగా చేసేటువంటి హోమాలు పూర్తి చేసుకొని అనంతరం 1,00,000 దీపోత్సవానికి సంకల్పం. ఇదంతా ఇందులో లాభం ఏంటండి, ఒకటి లాభాన్ని ఆశించి ఏది చేయకూడదు. లాభాన్ని ఆశించి చేసేటువంటిది వ్యాపారం, ఇది వ్యాపారం కాదు అనేటువంటి నా దృక్పథం. భగవంతుణ్ణి మనం ఏదైనా అడగాలి అని అంటే నాకున్న కష్టం తీరాలి, నాకున్న ఇబ్బందులు తీరాలి, నాకున్న అనర్థాలు వెళ్ళిపోవాలి, ఆటంకాలు తొలగిపోవాలి అని మాత్రమే కోరుకోవాలి మినహాయిస్తే నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ రావు. ఎందువలన శరీరం లోపల మొత్తం కూడా కల్మషం ఉంటుంది, రకరకాలుగా ఆలోచనలు ఉంటుంటాయి. ఈ ఆలోచనలన్నీ లోపల ఉన్నప్పుడు బయట నుంచి మనకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఇవన్నీ పోవాలి అని కోరుకుంటే ఇవన్నీ పోతే అవన్నీ మన చుట్టూ ఉన్నాయి, లోపల రావట్లా. లోపల ఉన్నటువంటి నెగిటివ్ బయటికి వెళ్ళిపోతే బయట ఉన్న పాజిటివ్ లోపలికి వెళ్తుంది. ఇంత నెగిటివ్ బయటకు నాకు అది కావాలి ఇది కావాలంటే రాదు. ఇవన్నీ పోవాలి అనే ఒక ఉద్దేశంతో చేయాలి. దీనికి ప్రధానంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే
జన్మకృతం వా అజన్మకృతం వా జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం సంభావిత సకల దోషాలన్నిట్లకి కూడా పూర్తిగా అమావాస్య రోజునాడు చేసేటువంటి అగ్నిముఖ హోమం ఏదైతే ఉందో ఆ హోమంలో పూర్ణాహుతిలో ఆ ద్రవ్యం వేసినటువంటి మరుక్షణం ఆద్యధార చేస్తాం. 30 నుంచి 45 సెకండ్ల వ్యవధిలో అక్కడ ఎవరైతే కనుక మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భక్తితో భగవంతుడి ఎందు ప్రేమతో ఎవరైతే కూర్చుని ఉంటారో వారి శరీరం నుంచి ఏదో ఒకటి పట్టుకుని గట్టిగా లాగేసినట్టుగా వచ్చి చాలా తేలికపడతారు. ఇది నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అక్కడ ఎవరైతే కనుక ఆయన ఏదో చెప్పారు ఏం జరుగుతుందో అనేటువంటిది కాకుండా మనం ఇన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నాం కదా, ఒక్కసారి ఇందులో మనం కూర్చుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఈశ్వర కృపాన్ని ఎవరైతే కనుక నమ్మకంతో కూర్చుంటారో వారి రోమాలు లెక్కపరుచుకుంటేమ్మా పూర్ణాహుతి తర్వాత 30 నుంచి 45 సెకండ్లు అమ్మా దానికి నేను పూర్తిగా బాధ్యత వహించగలను. ఎందుకంటే అగ్నిహోత్రంలోకి దిగి చేయటం అంటే సామాన్యమైన విషయం కదమ్మా. అగ్నిస్తంభన ఎంతో రకాలుగా అనుష్ఠానాన్ని మనం శక్తి పొందితే తప్పితే చేయలేం. మన ఇందులో చాలాసార్లు ఇచ్చారు అది ప్రోగ్రాంలో అగ్నిహోత్రంలో దిగింది ఆ అగ్నిముఖంలో వేసేటువంటి మహాపూర్ణాహుతితో వీరి శరీరంలో నుంచి అక్కడ ఎవరైతే కూర్చుంటారో ఎవరో ఒకటి పట్టుకొని లాగేసినట్టుగా వచ్చి రోమాలు నెక్కబుచ్చుకుంటే వెంటనే అవభృతస్నానం అక్కడికి జన్మకృత దోషాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోతాయమ్మా. ఇక మళ్ళీ శర మౌలు మరణాన్ని నుంచి మన పాపాలు చేస్తే నూతనంగా మన కొత్త కొత్త పాపాలు మనకు ఆపాదిస్తూ ఉంటాయి. అటువంటివి దృష్టిలో ఉంచుకొని కార్తీక మాసం అనేటువంటిది అంత గొప్పది. ఈ ఒక్క దీపం అనేటువంటిది కార్తీక మాసంలో సాయంత్రం పూట కార్తీక మార్గశరం ఈ 2 మాసాలు ఒక్క దీపం సాయంత్రం పూట కనుక పెట్టగలిగితే శివకేశవులు ఇద్దరు కలిసి సాయంత్రం జన్మిస్తారమ్మా. ఇది ఈ 60 రోజులు 60 జ్యోతులు పెడితే అటువంటిది ఒక సమయంలో 100,000 దీపాలలో మనం పాల్గొని కనీసం మాత్రం 122 జ్యోతులు వెలిగించేటువంటి సామాన్యమైన విషయం కాదు. దీనికి మరొక ప్రశ్న కూడా ఉంది. ఏమిటి అంటే కొంతమంది అడిగారు ఈ కొంతమంది దీపార్చనలు చేస్తున్నారు కదా బల్లలు పెట్టి మీరు చేయిస్తారా అని. అంటే ఎవరికి వాళ్ళకి టేబుల్స్ వేసి టేబుల్స్ మీద ఒక 50-60 దీపాలు పెట్టి మీరు చేస్తున్నారంటే చేయించట్లేదు, అది ధర్మ విరుద్ధం, అది నేను చేయించట్లేదు. మొత్తం పూర్తిగా ఒక మనకు పందిరి కడతారు చూశారండి, ఆ పందిరి రకంగా మొత్తం గుంజలతో కట్టేసేసి దాని మీద వరుస క్రమంగా పెట్టుకురావటం స్టెప్ బై స్టెప్. అంతేగాని ఒకళ్ళ మధ్యలో ఇక్కడ దంపతులను కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక టేబుల్ పెట్టి దాని మీద వెలిగించి ఇంకొకరి పక్కన అది నేను చేయట్లేదమ్మా. 100,000 దీపాలు ఒకే రోజు వెలగాలి. ఇవాళ మొదటి రోజు 30,000, 2వ రోజు 30,000, 3వ రోజు 30,000 శాస్త్ర ప్రమాణం అంగీకరించదు. అదేంటండి మరి కోటి దీపోత్సవం చేస్తున్నారు కదండి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు కోటి దీపోత్సవం చేయడానికన్నా ముందు కనుక ఎవరైనా ఇట్లా 100,000 దీపోత్సవమో 1,000,000 దీపోత్సవమో కొన్ని వేల మందిని పట్టుకుని ఒకటే రాత్రి రాదు కనుక చేస్తే అది ప్రమాణికంలోకి వెళ్తుంది. ఇది 10 రోజులు 11 రోజులు 20 రోజులు చేస్తున్నారు కాబట్టి అదే ప్రమాణంగా భావిస్తున్నాం మనమంతా. మరి కాదు, కానీ వాస్తవం ఏంటనేటువంటి విషయం మనం చూసుకోవట్లా. అందరూ వెలిగించడానికి అవకాశాన్ని ఇస్తున్నాం, అది ధర్మంగా ఉందా లేదనే విషయం మనం పట్టించుకోవట్లా. కానీ ధర్మ ప్రకారం ఏంటంటే శేష దీపోత్సవానికి దీపోత్సవానికి తేడా. 100,000 దీపోత్సవం, శేష దీపోత్సవం, దీపోత్సవం. దీపోత్సవం ఉన్నప్పుడు రోజుకు ఒక రకంగా చేయండి, శేష దీపోత్సవం ఇవాళ కొన్ని రేపు కొన్ని అవుతారు ఎల్లుండి కొన్ని చేయండి. 100,000 దీపోత్సవం ఒక రాత్రి మొత్తం వెలిగించగలగాలి. ఓకే, అలా వెలిగిస్తేనే దానికి సంపూర్ణత్వం. అంటే ఇప్పుడు 100 జ్యోతులు అమావాస్య చీకటి రోజునాడు అది వెలిగినప్పుడు దాని యొక్క విద్యుత్ కాంతి ఎంత దూరం అయితే పడుతుందో ఒక అంగుళానికి సుమారుగా తక్కువలో తక్కువగా 27 కిలోమీటర్లు మనం లెక్క వేసుకొచ్చండి. ఆ దీపకాంతి ఎన్ని అడుగులు వస్తుంది, అడుగులు ఎన్ని అంగుళాలు ఉంది, ఒక అంగుళానికి 27 కిలోమీటర్లు మనం లెక్క వేసుకోవచ్చు. భగవంతుడు అంతగా కాపాడతాడు. అంతటి వజ్ర కవచంలాగా ఉండేటువంటి మహాక్రతువే 100,000 దీపోత్సవం. సుమారు ఎంతమంది భక్తుల వరకు పాల్గొనొచ్చు గురుగారు? ఇంత అని లేదమ్మా, కనీసం వచ్చిన వాళ్ళు 122 జ్యోతులు వెలిగించగలగాలి. 122 అంటే 11 అంటే ఈశ్వర సంఖ్య, రుద్రము అంటే 11 122 కాబట్టి కనీసం 122 ఆ సంఖ్యతో తీసుకువెళ్తే 5 వస్తుంది. అది 122 అంటే చివరికి 5 వస్తుంది. 5 దేనికి మా సౌమంగళ్యానికి సౌభాగ్యానికి చక్రం, పంచవర్ష ప్రణాళిక అంటారు దానికి చక్రం. అది ఇన్ని రకాలుగా దాని యొక్క శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొని తక్కువ సమయంలోనే పెట్టా. ఎందువల్లనంటే కొన్ని 100,000 మంది ఉంటారు, కొన్ని 100,000 మందిలో ఎంతమందికి ఆ ఒక్క 100,000 దీపోత్సవంలో పాల్గొని ఆ మహాపుణ్యాన్ని ఈశ్వరుడికి అనుగ్రహంగా తీసుకునే భాగ్యం ఉందో ఎవరికి తెలియదు. అది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. ఆ భగవంతుడు ఎవరి మనస్సులోకి వెళ్ళి నువ్వు వెళ్ళినాయనంటే వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఇన్ని 100,000 మందిలో 100,000 మంది రాగలుగుతారా? మరి
అంటే ఇంకొక మాట చెప్తానమ్మా ముగించేస్తా చెప్పి, వైభవం ఒకటి ఉంది, వైదికం ఒకటి ఉంటుంది. మనందరికీ కూడా కావాల్సింది వైభవం. వైభవం అంటే ఫలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళంత డబ్బు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకతగా మనం ఒక దీపం పెట్టాలి, వాళ్ళ పేరు మీద ఒకటి వ్యవహారం చేయాలి అనేటువంటిది వైభవం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వైభవం గురించి ఆలోచిస్తామంటే ఎలక్కర్లా, ఇంట్లో మనం చేసుకోవచ్చు కదా, మన ఇంటి డెకరేషన్ చేసుకుని దీపం పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకుని చుట్టుపక్కల మనమే పిలుచుకోవచ్చు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాము అంటే దేనికోసం వెళ్తున్నాము, పుణ్యం సంప్రాప్తం కావాలి. ఆ పుణ్యం సంప్రాప్తం కావడం కోసమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంత గొప్పవాడిని వచ్చాను, నన్ను వీళ్ళు తీసుకోలేదు, నాకు స్వాగతం పలకలేదు, నేను ఇంత డబ్బులు కట్టాను, నాకు ప్రత్యేకంగా పెట్టలేదు అని అంటే భగవంతుడు మనకిచ్చిందే మనం భగవంతుడికి ఇస్తున్నాం అంతే కదమ్మా. అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే నేను చేసేటువంటి ఒక కృతువులో ఎక్కడా కూడా మీకు వైభవం కనిపించదు, పూర్తి వైదిక ప్రకరణ మాత్రమే కనిపిస్తుంది. ఆ వైదిక ప్రకరణ అంటే చెప్పింది వినకపోతే గట్టిగా అరుస్తాం కూడా, అమ్మా ఇలా చెప్తే అర్థం కాదా, కానీ అరవాల్సి వస్తుంది. ఎందువల్లనంటే మీరు పుణ్యం కోసం వస్తున్నారు, పుణ్యం రాలేదు నష్టం లేదు, పాపం వద్దుగా. ఆ పాపం అంతకుండా ఉండాలి అంటే కాస్త కష్టమైన గట్టిగా చెప్పినట్టుగా చెబితే ఆయన తిడతారు, ఎందుకు వచ్చింది మనకు, మనం జాగ్రత్తగా చేసుకుందాం అని వెళ్ళిపోతారు. అంటే అదంతా అగ్నితో ఆటలు, అగ్నితో ఆటలు అంటే మనం ఎదురుకుండా కూర్చోబెట్టట్లా, కర్రలతోటి మొత్తం ఒక పందిరిలాగా చుట్టూతో వేస్తున్నాం, ఏమాత్రం తిడ వచ్చినా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాస్త గట్టిగా ఉంటేనే ఎవరికి వాళ్ళు కొంగు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తారు. అయితే ఇంకొక మాట చెప్పి ముగిస్తా, అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే దయచేసి ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే మీరు ఎలా వచ్చారో నాకు అనవసరం, కానీ కేశాలు అంటే జడ వేసుకోవడం లేదని జుట్టు ముడి పెట్టుకోవడం వస్తే మాత్రమే నేను లోపలికి రానిచ్చగలుగుతాను. జుట్టు విరబోసుకుని లోపలికి వస్తారంటే దయచేసి ఎవరు రావద్దు, పుణ్యం రాదు. జుట్టు విరబోసుకునేటువంటిది కొన్ని విధానాలు ఉంటాయి. భగవంత ఆరాధనకి వెళ్తూ కూడా మనం జుట్టు విరబోసుకుంటే మనకి ఎలాంటి పుణ్యము రాదు, వెళ్ళాము వచ్చాము అనే ఫీలింగ్ మినహాయిస్తే. మీకు ఫలితం కావాలి అనుకుంటే చక్కగా జడ వేసుకోవటమో జుట్టు ముడి వేసుకోవటమో చేయండి, మాకు ఫలితం అక్కర్లేదండి ఊరికి అనుకుని అక్కడికి రావద్దు, ఆ పాపం అందరికీ కూడా సంక్రమిస్తుంది. కాబట్టి ఆ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.